పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. గురువారం వజీరాబాద్లో ర్యాలీ జరుగుతున్న సమయంలో ఓ యువకుడు హఠాత్తుగా పిస్టుల్తో ఇమ్రాన్పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాల్లో బుల్లెట్ గాయమైంది. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఓ వ్యక్తి చనిపోగా మరో 7 గాయపడ్డారు. ఇక నిందితుడిని ఇమ్రాన్ మద్దతుదారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని 20 నవీద్గా గుర్తించారు పోలీసులు. ఇమ్రాన్ ఖాన్ని ఎందుకు చంపాలనుకున్నావు అని ప్రశ్నించగా నవీద్ ఇలా సమాధానమిచ్చాడు. ये सर मैंने इसलिए किया है कि ये लोगों को गुमराह कर रहा था इमरान खान और मुझे इमरान खान జనాలను మోసం చేస్తున్నాడు అది నేను తట్టుకోలేకపోయాను అందుకే అతడిని చంపాలనుకున్నాను ఇమ్రాన్ ఖాన్ లాహోర్ లో ర్యాలీ ప్రారంభించినప్పటి నుంచి నేను ఇమ్రాన్ ని చంపడానికి ప్లాన్ రెడీ చేసుకున్నాను ఈ రోజు అతడిని చంపడానికి శాయశక్తుల ప్రయత్నించాను అతడిని మాత్రమే చంపాలనుకున్నాను ఇంకెవరికి హాని చేయాలని అనుకోలేదు నవీద్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు పాకిస్తాన్ అంతటా వైరల్ అవుతోంది ఇమ్రాన్ ఖాన్ ని మట్టుబెట్టాలనుకుంటుంది ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తోంది ఇదిలా ఉంటే 2007 అప్పటి ప్రధాని బెనజీర్ బుట్టో కూడా ఇలానే ఓ ర్యాలీలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు